బిఆర్ఎస్ హోల్డ్లో పెట్టిన నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించారు సీఎం కేసీఆర్. బిఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలోనే సునీత లక్ష్మారెడ్డికి బీఫామ్ అందించారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తారని హామీ ఇచ్చారు. సునీత రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యతను మదన్ రెడ్డికి అప్పగించారు. పార్టీ నిర్ణయంతో మదన్ రెడ్డి కూడా సునీత రెడ్డికి మద్దతు తెలుపుతానంటూ ప్రకటించారు. ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానంలో మదన్ రెడ్డి పోటీలో ఉంటారని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జిల్లాలో ఉన్న చిన్న చిన్న వివాదాలను సర్దుబాటు చేసుకుంటూ నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డి గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చిన్న నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోషయ్య మంత్రివర్గంలో కొనసాగారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరాక్రాంతి పథకం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గా కొనసాగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీత లక్ష్మారెడ్డి 2019 ఏప్రిల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డిని నియమించారు కేసీఆర్. అప్పటి నుంచి తన బాధ్యతతో పాటు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డారు సునీత. దీంతో ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను ఒప్పించి మరీ కేసీఆర్ సునీత లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చారు.